ఇక్కడ మనమన్న సాహస్ వస్తుంటే ఆయన పిల్లలు హాయిగా పడుకుంటున్నారు అందుకే అమ్మా ఈ రోజు రేపు ముప్పు మండలాలన్నీ నేను పర్యటిస్తున్నా మీ సమస్యలు తెలుసుకుంటున్నాను తప్పనిసరిగా మీ తరపున ఈ ప్రభుత్వం పైన నేను పోరాటం చేస్తాను ఒక్క నిమిషం మీరందరూ చప్పట్లు కొట్టి ఇంటికి పడుకుంటే కష్టం తల్లి రెండున్నర సంవత్సరాలు కరోనాతో సత్యం ఇంకా రెండున్నర సంవత్సరాలు జగన్తో సావాలి అంటే మనం ఎంత పోరాడాలి పోరాటం సిద్ధం ఉన్నారా ఇంటికి బిగిసి చూపించండి సిద్ధం ఉన్నారా మీరు పోరాటానికి సిద్ధంగా ఉంటే మీతో కలిసి నడుస్తా పోలవరం ప్రాజెక్టుకి వెళ్దాం అక్కడ 5 కోట్ల ఆంధ్రుకి చెప్తాం మన బాధ మన ఆవేదన మనకి న్యాయం జరిగే వరకు మన పోరాటం ఆగదని మీ అందరం తెలుసుకుంటూ తల్లి నేనే కాదు మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మీ ఇక్కడికి వచ్చాం వాస్తవాలు తెలుసుకునే నివేదిక ఇచ్చి తప్పనిసరిగా శాసనసభలో శాసన మండలిలో పార్లమెంట్ లో కూడా మీ తరపున మేము పోరాడతాం ఇక్కడ మనమన్న సాహస్ వస్తుంటే ఆయన పిల్లలు హాయిగా పడుకుంటున్నారు అందుకే అమ్మా ఈ రోజు రేపు ముప్పు మండలాలన్నీ నేను పర్యటిస్తున్నా మీ సమస్యలు తెలుసుకుంటున్నాను తప్పనిసరిగా మీ తరపున ఈ ప్రభుత్వం పైన నేను పోరాటం చేస్తాను ఒక్క నిమిషం మీరందరూ చప్పట్లు కొట్టి ఇంటికి పడుకుంటే కష్టం తల్లి రెండున్నర సంవత్సరాలు కరోనాతో సత్యం ఇంకా రెండున్నర సంవత్సరాలు జగన్తో సావాలి అంటే మనం ఎంత పోరాడాలి పోరాటం సిద్ధం ఉన్నారా ఇంటికి బిగిసి చూపించండి సిద్ధం మీరు పోరాటానికి సిద్ధంగా ఉంటే మీతో కలిసి నడుస్తా పోలవరం ప్రాజెక్టుకి వెళ్దాం అక్కడ 5 కోట్ల ఆంధ్రుకి చెప్తాం మన బాధ మన ఆవేదన మనకి న్యాయం జరిగే వరకు మన పోరాటం ఆగదని మీ అందరం తెలుసుకుంటూ తల్లి నేనే కాదు మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మీ ఇక్కడికి వచ్చాం వాస్తవాలు తెలుసుకునే నివేదిక ఇచ్చి తప్పనిసరిగా శాసనసభలో శాసన మండలిలో పార్లమెంట్ లో కూడా మీ తరపున మేము పోరాడతాం.